చూడండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెరీ డార్లింగ్, ఈరోజు చూడండి మా పాప తనకి ఏం కావాలి అని అడిగిందంటే మీల్ మేకర్ పకోడీ అడిగింది. నేను రోజు చేస్తాను, అంటే మీల్ మేకర్ ఉన్నప్పుడు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అన్నీ ఉన్నాయి. ఒక ఎగ్, ఇంకా కొద్దిగా గరం మసాలా లేదని అంటే తన అంగడికి వెళ్ళి తెచ్చుకుంది, తన బిస్కెట్ కొనుక్కుందనమాట. నువ్వు మాట్లాడు చిన్ని, సే హాయ్. చూడు, అట్లా నిర్లక్ష్యం చేయకూడదు వ్యూవర్స్ని. చెప్పు ఎవరికి? చాలు చాలు రా. వచ్చేసి ఒక మాట త్వరలోనే ఇది ఖాళీ చేసేసి అచ్చడి మరి ఇంకొక ఇల్లు ఉంది కదా, ఇదంతా ఇంట్లోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడు కాదు, కొద్దిగా టైం పడుద్ది. రండి. మా ఫస్ట్ మిల్ మేకర్ది 2 గంటలు దాకా నానించుకోవాలి కదా. ఎందుకు, ఏం అవసరం? ఈ మిల్ మేకర్ లాస్ట్లో రాశారని చెప్పా కదా సరుకులలో. చూడండి, మీల్ మేకర్ అంటే ఇవి, మీల్ మేకర్ సోయా ఉంటుంది కదా, సోయానా ఆలివా ఏదో సంథింగ్, సోయా నుంచి తీస్తారంట. సోయా నుంచి తీసిన వేస్టేజ్ ఇట్లా మీల్ మేకర్ లాగా అవుతుందంట. చూడండి, మీల్ మేకర్లో లావు ఉంటాయి, సన్నవి ఉంటాయి. సన్నవి తెచ్చుకోవాలి. మాకు మా ఊర్లో ఇలా లావుటే దొరుకుతాయి. సో ఇవి ఒక 10 మినిట్స్ నానేసుకుందాం, మెత్తగా అవుతాయి. మా పిల్లలకే కాబట్టి కొన్ని జాలు. సరే, నువ్వు అంత నువ్వు ఏం చేస్తావంటే అది అదిలే, అది అది ఆ గిన్నె కడుక్కొని రాపు నీట్గా. ఈ మస్తుగా అవుతాయి, ఎందుకంటే మేము అన్నం తిన్నాం ఇప్పుడే కాబట్టి. ఇంకా మా పిల్లలకే 10 మినిట్స్ నానేద్దాం ఇవి. సో మిల్ మేకర్ ఉంది కదా, ఇంకా మెత్తగా అయిపోయింది అనమాట. వాటర్ అంతా పిండేసుకుంటున్నాను. చూడండి, ఏమో అబ్బా, నాకైతే చాలా బాధేస్తుంది. ఎందుకంటే నేను ఒక్కొక్క వీడియోకి 12,000 11,000 వ్యూస్ చూశాను కదా ఒక్కొక్క వీడియోకి. ఇలా పిండి వేసుకుంటున్నాను, అలా వ్యూస్ చూసి ఇప్పుడు నాకు 200 300 అట్లా వస్తూ ఉంటే వ్యూస్ అసలు వీడియోలు చేయబుద్ధి అవ్వట్లేదు అబ్బా. యూట్యూబ్లో అస్సలు చేయబుద్ధి అవ్వట్లేదు, కొంచెం అంటే కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆడికి 2-3 పెడుతున్నాను అనమాట, ఎందుకంటే ఇదే ప్రపంచంగా బ్రతుకుతున్నా కాబట్టి ఆడికి 2-3 పెడుతున్నాను నేను రోజు. ఇందులో ఏమేమి వేసుకోవాలి అంటే, అమ్మా చూస్తే ఇడ్లీ లాగుండే కారం బాగా తిను. ఇది వెంటనే పీల్చేసుకుంటుంది కాబట్టి నానాల్సిన అవసరం లేదు. ఇది కొద్దిగా గరం మసాలా, ఎందుకు గరం మసాలా అంటే ఎగ్ వేస్తాం కదా, సో స్మెల్ రాకుండా గరం మసాలా. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వద్దులేదు సాల్ట్, వెల్ ఇది బాగా మిక్స్ చేసుకుందాం. కింద పడేసినట్టు నేను మళ్ళీ వేయను అనమాట. ఇందులో పడ్డాయి పడితే పడలేదు, పోతే పోయే కింద పడ్డేసి నేను వేయను. మనకి ఎంత రుణమో అంత ప్రాప్తం, అంతేగాని కింద పడ్డేటువన్నీ వేయండి. ఎగ్ ఉంది కదా, ఎగ్ కూడా వేసేసుకుందాం బీట్ చేసుకొని.
స్మెల్ అని చూడకోకుండా నీట్గా కలిపేసుకోవాలి దీన్ని. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. అంత మేము కలపలేము అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎగేసుకోండి నీట్గా, ఇలా అయినా బాగా కలిసిపోతుంది. మేము ఎగ్గులు చేయబెట్టలేము, మేము కలపలేము, మాకు ఎలా స్పూన్ పెట్టలేము అనేటోళ్ళు స్పూన్ కంటే స్పూన్ పెట్టచ్చు, స్పూన్ కంటే ఇలా ఎగిరేసామనుకో ఇంకా బాగా ఇది అవుతుందన్నమాట. ఇంకా ఇది నానాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీల్ మేకర్ అనేది పీల్చేసుకుంటుంది కాబట్టి నానాల్సిన అవసరం లేదు. ఆయిల్లో వేసేసుకోవచ్చు అలాగే. ఎంత వచ్చేసింది నెప్టోన్. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి పైన. వేసేసుకొని మళ్ళీ మనం అలా తిప్పుకోవాలన్నమాట. వాట్ ఎవర్ ఇది ఎలా తిన్నా బాగుంటుంది. అసలు మీల్ మేకర్ అంటేనే చాలా హెల్దీ కదా. ఆయిల్ పెట్టుకున్నాను, ఒకటి వేసి చూస్తాను ఎలా వస్తుందో, కాగిందో లేదో ఆయిల్. ఓకే పర్లేదు, కాగింది. అన్నీ వేసేసుకుందాం ఒక్కొక్కటి. ఆయిల్ మీద పడుద్ది, జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి కావుతా ఉంది కదా. ఇది ఒక చిన్న సైజు నిమ్మకాయలాగా ఉందన్నమాట, అందుకే ఎప్పటికైనా ఏమంటారు పెద్ద మిల్ మేకర్ తెచ్చుకోకుండా చిన్న మిల్ మేకర్ తెచ్చుకోవాలన్నమాట. అందుకే మేము చేసిన తప్పు మీరు చేయకూడదు మళ్ళీ. ఓకేనా? సో ఇలా బాగా వేగాలి, ఇంకా బాగా వేగాలి అన్నమాట. వేసి ఏంది మా అది సనా ప్లాస్టిక్ది ఆకు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చెప్పారు కదా ప్లాస్టిక్ దాంతో తినొద్దని, అందుకే ప్లాస్టిక్ తీయకు. సో బాగా వేగిపోయాయినా ఇప్పుడు తీసేసుకుందాం. ఎలా ఉన్నాయో చూడండి, చిన్న సైజు బూరెల్లాగా. అందుకే మీరు పెద్దవి తెచ్చుకోకుండా మీరు మేక చిన్నవి తెచ్చుకోండి. మాకు ఈ పెద్దవి అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. డీమార్ట్లో కానీ లేకపోతే డీమార్ట్లో కానీ అలాంటి మాల్స్లలో ఉంటాయబ్బా, ఇక్కడ ఉండవు. పళ్ళు కాబట్టి ఇక్కడ ఉండవు. సో అయ్యో ఇది రావట్లేదు చూడండి అసలు. లాస్ట్లో చూడండి, అయ్యో ఇవి ఒక్కటి రావట్లేదు చూడు. ఎలా వస్తారు ఇది రంగు రౌండ్ దొరుకుతారా? అమ్మాయ నాతో ఆటలా, నాతో ఆట సింహంతో వేట రెండు ఒకటి. అంత లేదు లేండి, ఏదో చెప్పా. ఇంకా ఇందులో ఒక ఆనియన్ కోసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది, కానీ మహాతల్లి తిన్న ఆనియన్ వేస్తే కాకపోతే అందుకే ఇలానే తినేయచ్చు హ్యాపీగా ఎంజాయ్గా. మా పచ్చడి కూడా తినచ్చా? చాలా బాగుంది. ఎలా ఉంది? సూపర్ టేస్ట్ బాగుంది. నేను కొన్ని మీరు కూడా ఒక్కొక్క తినండి. సో ఇది ఫ్రెండ్స్ నేను కనపడతానా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.